నేటి దినాన మన జీవితాలలో క్రైస్తవ సంఘాలలో అన్యుల ఆచారాలు మనం అనుసరిస్తున్నాం అందులో కీలకమైంది ఏంటో తెలుసా లెంట్ దినాలు ఏంటి లెంట్ లెంట్ దినాలు ఆచరించమని పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదు కదా ఆ నలభై దినాలైనా ఆ సిలువ ధ్యానాలు కాదు కదా అనుదిన జీవితంలో మనం శిలువను మేయవలసిన వారం నలభై దినాలైనా భక్తి ఆ నలభై దినాలైనా ప్రభు జ్ఞాపకం నలభై దినాలైనా సిలువ కాదు అనుదినం సిలువను మోసేవారి ఉండాలి నేటి దినాన అలాంటి పద్ధతి వచ్చేసింది ఈ నలభై దినాలు భక్తి చేస్తే చాలు నలభై ఒకటో దినం నుండి మనల్ని ఎవరు పట్టించుకోరు పట్టించుకోరా మనల్ని ఎవరు చూడరు చూడరా మనం ఏం చేసినా చెల్లుబడవద్దు అవుద్దా ఎలా అవుతుంది అవదు ఈ భక్తి నలభై రోజులకే పరిమితం కాదు కదా ఒకవేళ నువ్వు అలా పరిమితం అనుకుంటే నీవు అన్యుల ఆచారాల పద్ధతులు నీవు దిగుమతి చేసుకుంటున్నావు నేర్చుకుంటున్నావు వాళ్ళలాగా నలభై రోజుల భక్తి కాదు ఇది నలభై రోజుల వ్రతం కాదు ఇది నలభై రోజుల దీక్ష కాదు ఇది నలభై రోజులు కొత్త బట్టలు వేసుకోకుండా ఉండేది కాదు నలభై రోజులు పిన్నోంట్లో వండకుండా నలభై రోజులు ఈ శ్రేష్టమైన ఇంట్లో పండగలు చేసుకోకుండా ఉండే దినాలు కాదు ఇవి చాలామంది అంటూ ఉంటారు ఏంటంటే లెంట దినాలు కాదు సార్ అందుకే అయిన తర్వాత గృహప్రవేశం చేస్తాం ఈ లెంట దినాలు అయిన తర్వాత పెళ్లి సంబంధాలు మొదలు పెడతాం ఈ లెంట దినాలు అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాం అని ఉందా బర్షిద్ధి గ్రంథంలో అది లేనిది నిన్ను చేయమని ఎవరు చెప్పారు ఎక్కడ నేర్చుకున్నావు ఎందుకు నేర్చుకున్నావు ఏ ఏం అవసరమో నేర్చుకున్నావు చాలామంది అండి ఆదివారం ఆరాధనకు రారు వచ్చే ఓపిక ఉండదు అసలు రావాలని కూడా తెలియదు వాళ్ళకి కానీ ఈ నలభై దినాలు మాత్రం వెళ్ళకపోతే ఏమి నష్టపోతారోనని అన్యుల ఆచారాలు కొందరు మానుకుంటున్నట్లుగా సమాజముగా కూడుకున్నట్టు మానుకొనక క్రమము తప్పకుండా ఆరాధనకి వెళ్ళి మనం దేవుణ్ణి ఆరాధించాల్సింది పోయి మనం ఆదివారం కన్నా లెంట దినాలు ఆచరించే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే వీళ్ళ లెంట దినపు క్రైస్తవులు అనమాట ఇవి ఆచారాలు కాదంటారా ఈ నలభై దినాలు భక్తి కాదు ఇది ఒకసారి సిలువెత్తుకుంటే దించే పని ఎక్కడుంది అనుదినం నా సిలువెత్తుకొని నా యొద్ నేర్చుకొనుడి అన్నారు ఇది కదా క్రైస్తవ జీవితం ఇంకా 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 ఆచారాలు ఇంకా చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి చాలామంది ప్రార్థన చేసేవాళ్ళు నాకు తెలుసు ప్రవ్వా ఈ ఆత్మను నువ్వు చేర్చుకో చేర్చుకుంటాడా నువ్వు చెప్పావని చాలామంది ప్రార్థన చేస్తారు ఈ ఆత్మకు శాంతి దయచే చనిపోయిన ఆత్మకు శాంతి వస్తుందా నువ్వు ప్రార్థన చేసినంత మాత్రమే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళను బ్రతికుండగా అవకాశం ఇవ్వబడింది బ్రతికుండగా ఆ వ్యక్తికి సువార్త చెప్పబడింది బ్రతికుండగా ఆ వ్యక్తి ముందు చాలామంది దైవ సేవకులు తిరిగారు బ్రతికుండగా ఆ వ్యక్తి చెవికి దేవుడు స్వార్థ వినిపించాడు అప్పుడు ఎందుకు వినలేదు అప్పుడు వినకుండా లోబడకుండా తన జీవితాన్ని దేవునికి ఇవ్వకుండా చనిపోయాడు నువ్వు నేను ప్రార్థన చేస్తే ఆలోచించండి లేదా నీరే నీవు నన్ను రికమెండ్ చేయమంటే నేను ఎవరినో రికమెండ్ చేయమంటే సిఫార్సు చేయమంటే దేవుడు చేర్చుకుంటాడా ఆత్మకు అసలు శాంతి చేకూరిద్దా చాలామంది ఈ ప్రార్థనలు చేస్తారు ఆచారాలు ఇవెంత చనిపోయిన వ్యక్తి స్వర్గం చేరాలని లేదా ఇంకెక్కడికో చేరాలని ఆ చనిపోయిన వ్యక్తిని తగలబెట్టిన తర్వాత తీసుకెళ్ళి అక్కడెక్కడ కలుపుతారే దానికి తిరిగి తేడా ఏముంది ఆలోచించండి లేవా క్రైస్తవత్వంలో ఈ ఆచారాలు ఉన్నాయి చనిపోయిన తర్వాత ఇన్నో రోజు మనం ప్రార్థన పెట్టాలని ఏడో రోజు తొమ్మిదో రోజు ఇరవై ఒక్క రోజు ఆచారాలు కదా అవి ఎక్కడి నుంచి వచ్చేవన్నీ మంచి రోజులు వెతకడాలి మళ్ళీ ఇల్లు కట్టుకునేటప్పుడు మంచి రోజు మంచి రోజైనా పునాది మంచి రోజైనా పెళ్లి చేసుకోవడానికి మంచి రోజేనా ఇంతకీ మీరు ఎవరి పక్షం దైవసేవ చుట్టూ తిరుగుతారు పెళ్ళి అవ్వలేదండి మా అమ్మాయికి ప్రార్థన చేయండి అని మా బాబుకి పెళ్ళి అవ్వట్లేదు ప్రార్థన చేయండి అని పెళ్ళి కుదిరింది అయితే మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్తావు మంచి రోజు ఏదని ఏ రోజు పెళ్లి పెట్టుకోవచ్చు అంటావు ఈ మధ్యలో మీకు ఎదురైద్ది లెంట్ అమ్మో లెంట దినాలు ఏమైంది ఆచారాలు కదా ఇవి లెంట దినాలు చేయవు కదా లెంట దినాలు లేదీ పెట్టుకో అసలు ఈ లెంట దినాలు మంచి దినాలి కదా దిగులు దినాలా ఏడుపు తినాలా ఎవరు చెప్పారు ఎవరు నేర్పారు భక్తి నేర్చుకోవాల్సింది పోయి విశ్వాసం ఎదగాల్సింది పోయి ప్రేమ కలిగి సత్యం చెప్పొచ్చు అన్ని విషయాల్లో క్రీస్తులాగా ఉండాల్సింది పోయి నిసులు నువ్వే మోసుకుంటావా ఏమిటి వైపరీత్యం ఆలోచించండి క్రీస్తు మృతి పొంది తిరిగి లేచాడు ఎవడైనాను క్రీస్తు నందుడలవాడు నూతన సృష్టి నూతన సృష్టిగా మార్చబడ్డావు ఆయన కొరకు బ్రతకాల్సిన శ్రేష్టమైన దినాలు అంతేకాని మనం ఆచారాల్లో నలిగిపోకండి